ఇప్పుడు నేను కొన్ని కేస్ స్టడీస్ చెప్పబోతున్నాను, అంటే పేషెంట్ల యొక్క కథలు. సుమారు నేను 38 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి సైకాలజీ రంగంలో హిప్నోథెరపీ వీటిలో ఉన్నాను, పుస్తకాలు రాస్తున్నాను, సీడీలు రిలీజ్ చేస్తున్నాను. కొంతమంది ద్రోహులు నా సీడీల్ని వీడియోల్ని కూడా అమ్మేసుకుంటున్నారండి. సార్ దగ్గర అయితే ఎక్కువ రేటు, నా దగ్గర అయితే తక్కువ రేటు అని. నా సీడీలు నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరమ్మినా సరే అది మీకు ప్రాబ్లం తగ్గదండి, తప్పు కూడా అది. అంచేతంటే అవన్నీ వదిలేసేయండి. నాకు అపారమైన అనుభవం, 40 ఏళ్ళ అనుభవంలో నేను నేర్పిన విద్యతో బతకండి, ఏం ప్రాబ్లం లేదు. నేను నేర్పిన విద్యతో మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి, తప్పేమీ లేదు. కానీ నా సీడీలు అమ్ముకోవడం కానీ, పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చేయడం కానీ, ఆర్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం కానీ అది సరైన పద్ధతి కాదు. పుస్తకాలు కానీ, సీడీలు కానీ, మరొకటి కానీ. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క కేస్ స్టడీ చెప్తాను. మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడానికి తగినట్టుగా ఎన్నో వీడియోలు, వేల వీడియోలు నేను పెట్టాను. అంతకంటే ఎవరు కూడా పెట్టలేరు. మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి. ప్రతిదానికి కింద పెట్టి నేను పలానా టాబ్లెట్ వాడాను, నాలుగు మీద పెట్టుకొస్తే తగ్గుతుందా, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ ప్రాబ్లం వచ్చింది, మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే డౌట్ వచ్చిందో ఆ డాక్టర్ని అడగండి, ఆ డాక్టర్ గురించి నాకు చెప్పి నాతోటి వాళ్ళని కామెంట్ చేయించి వాళ్ళకి నాకు మధ్య గొడవలు పెట్టి ఇటువంటివి ఏమీ చేయొద్దు. నేను నాన్న కాంట్రవర్షల్, మీకు విద్య మాత్రమే నేర్పుతాను, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంపవర్మెంట్ అంతే. ఉపయోగించుకున్న వాళ్ళు బాగా ఉపయోగించుకోండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చాలామంది వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్నామని నాకు చెప్తున్నారు. దయచేసి యూట్యూబ్లో చూసిన ప్రతిదానికి నన్ను కాల్ చేసి డౌట్ అడగడం కానీ, కాల్ చేసి కృతజ్ఞతలు తెలపడం కానీ, కాల్ చేసి మీరు హీరో, మీరు జీనియస్, మీరు మహానుభావుడు, మీరు దేవుడు ఇటువంటివి ఏవి చేయొద్దండి. ఉన్నది ఒక గొంతు, ఆ గొంతుతోటి మీరు ప్రేమతోటి అభిమానంతో చేస్తున్నారని తెలుసు, అయినప్పటికీ కూడా దయచేసి చేయొద్దు. యూట్యూబ్లో దానికి యూట్యూబ్లోనే కింద కామెంట్ చేయండి, అది కూడా ఒక క్లినిక్లో యూట్యూబ్ని యూజ్ చేయొద్దు మీరు దయచేసి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ జీవితాలు మీరు మలుచుకోవడం తగినట్టుగా నేను ఎన్నో వీడియోలు, సీడియోలు, రకరకాల టెక్నిక్స్ చాలా ఈజీగా రూపొందించాను. ఈ వీటిల్ని బాగా ఉపయోగించుకుని మీ జీవితాన్ని మీరు మలుచుకోవడం వరకు ఓకే, కానీ నా సీడీల్ని, వీడియోల్ని, లేదనుకుంటే ట్రీట్మెంట్ అప్రోచ్ల్ని, పుస్తకాలని పెన్ డ్రైవ్లో పెట్టి అమ్మడాలు కానీ, వాట్సాప్లో ఫార్వర్డ్ చేసి డబ్బులు తీసుకోవడం కానీ, మీ చుట్టాల బంధువులకి యూజ్ చేసుకోవడానికి, మీకు మీరు యూజ్ చేసుకోవడానికి చాలా తేడా ఉంది. నా విద్యను మీరు యూజ్ చేసుకోండి. అది డబ్బులు పెట్టి అమ్మితే మా నా కష్టాల జీతం కోట్లాది రూపాయలు నేను విలువైన రీసెర్చ్ చేసి తయారు చేసింది ఇంకొకరికి ఇవ్వకూడదు కదా. కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేషెంట్ కథని ఈ 40 ఏళ్ళలో నాకు ఎదురైన స్టోరీలు చెప్తాను. అప్పుడు ఇటువంటి సమస్యలు మాకు కూడా ఉన్నాయి అని ఫీల్ అయిపోయి మాకు మాత్రమేనమైన బెంగపెట్టుకున్న వాళ్ళు ఇటువంటివి చాలామందికి ఉంటాయి. ప్రయత్నిస్తే తగ్గుతాయి. డెఫినెట్గా అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటూ ఉందిలే మంచి కాలం ముందు ముందుగా. మీ క్రాంతి గారు నమస్తే.